మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు మద్దతుగా మావోయిస్టుల దుశ్చర్యలను వ్యతిరేకిస్తూ జీమాడుగుల మండలం మధ్యగారంలో మంగళవారం మారుమూల గిరిజనులు భారీ ర్యాలీ మానవహారం నిర్వహించారు. పోలీస్ ఇన్ఫార్మర్ అనే ముద్ర వేసి అమాయక గిరిజనులను మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నారని వారి భార్య పిల్లల భవిష్యత్ ఏమిటని గిరిజనులు ప్రశ్నించారు. అమాయక గిరిజనులను ఎందుకు చంపుతున్నారని మావోలు ప్రశ్నించారు. మన్యంలో పుట్టి బతకడమే మేము చేసిన తప్ప అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు మావోయిస్టులైనా మీరు గిరిజన ప్రజలను చంపుతూ భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఏదో ఒక రోజు బ్రిటిష్ వాళ్లకు పట్టిన గతే మీకు కూడా పడుతుందని గిరిజనులే మిమ్మల్ని మావోయిస్టులను తరిమి కొడతాడని అన్నారు. ప్రజాకోటని మీరు అడిగేసి ఏదైనా నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా అమాయక లాంటి ప్రజల్ని మీరు చంపకుండా మమ్మల్ని కాపాడతారని మేము మిమ్మల్ని వేడుకున్నాం. పాంగిదాస అనేవాడు కృష్ణారావుని చంపించడం అనేది కరెక్ట్ కాదు. గిరిజనలు చంపుకోవడం అనేది కరెక్ట్ కాదని మేము వేడుకుంటున్నాం. జరిగిన ఇన్సిడెంట్ లో వాకపల్లి గ్రామం గెమ్మెల్ కృష్ణారావుని పాంగి అన్నలారో అమ్మకి గిరిజనులనే అన్నలారో అమ్మకి గిరిజనులనే రీసెంట్ గా చంపడం జరిగింది. దయచేసి మీరు ఇలాంటి ఇన్సిడెంట్ ని చేసేటప్పుడు ఎవరి మాటలు చెప్పి చెప్పుడు మాటలు పట్టుకొని ఇలాంటి ఘోరమైన కృతగానికి పాల్పడవద్దని మేము మా మనసు వంచి శిరసి వంచి మీకు దండాలు పెడుతున్నాం.